డబ్బులు ఎడితే ఏమన్నా ఉంటా? లేదు సార్, నెక్స్ట్ వీక్ చేస్తాను. ఖాన్తో గేమ్స్ ఆడద్దు, శాలి లేచిపోతాయి. చెప్పరా ఎవడిపోతాడన్నా షాప్ వాడు, చచ్చిపోతాడన్నా. సినిమాలో చిరంజీవి బయట నువ్వే. ఇది హ్యాండా ఐరన్ రాడా? వీడికి చాయ్ చెప్పే. డెఫినెట్ గా చెప్తున్నాను, ట్రై చేయి. ఎందులోరా? సినిమాల్లో అన్నా. మా నాకు సినిమాలు ఎందుకు? అలా అంటే ఊరుకోను. వాళ్ళేంటన్నా వాళ్ళు డూప్లికేట్స్ తో ఫైట్ చేస్తారు, నీలాగా నేచురల్ గా ఫైట్ ఉంటుందా? సో అయితే కొనుక్కో, మేనేజ్ చేయొచ్చు. కెమెరా మేనేజ్ చేయొచ్చు. ఏంటి ఇలా వచ్చావు? కొంచెం డబ్బులు అవసరం ఉంది. ఎంత కావాలి? జస్ట్ 300. థ్యాంక్ యూ అన్నా. ఎప్పుడు ఇస్తావు బే? సండే ఇచ్చేస్తా. ఖాన్తో గేమ్స్ ఆడకు, శాలి లేచిపోతాయి. సినిమాల్లో పనికి వస్తానంటావా? డౌట్ లేదు. చిరంజీవి తర్వాత నేనేనంటావా? గ్యారంటీ. అయితే వెళ్ళిపో. ఇవాళ వారం బే మండే. మండే ఇస్తాను బే. అది నేనేంటో తెలుసుకోడా? గేమ్స్ ఆడుతున్నావా? అరే ఇక్కడున్నారా, మీకోసం వెళ్తున్నాను. అవును, అందిందా? ఏంటది? కొత్త హీరో కావాలి పేపర్లు అడ్వర్టైజ్మెంట్ వేశారు కదా సార్, మా బస్ తెచ్చలేదు మీకు. చెత్తవిధం అండి, వాడు ఎప్పుడు ఇంతే. వెరీ బ్యాడ్ మెమరీ పార్ట్. పర్ఫెక్ట్ గా అండి స్టోరీ చెప్పాను. మీరే యాక్ట్ పర్ఫెక్ట్. నేను సినిమాల్లో సరిపోతానంటావా? అదిగో అదిగో, మీరు మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఎన్నాళ్ళు సార్ చీప్ దగ్గరి? ఎంత ఎంత వస్తుంది సార్ మీకు? వందలు వేలు కొడితే ఏను కుంభస్థలం కొట్టాలి సార్, లక్షలు కోట్లు. నేను ఎప్పుడే పేపర్ తీసుకొస్తాను. నిజంగా సినిమా యాక్టర్ అవుతానా? డౌట్ లేదు. చిరంజీవి తర్వాత నేనేనంటావా? గ్యారంటీ. అండే ఇస్తానుగా? మండే ఇస్తాను. అది తెలుపు. గణేష్ గారిని పైసలు ఇవ్వమంటే ప్రతిసారి ఏదో కిరికిరి చేస్తుండు. ఏమన్నా అందామంటే అన్న దగ్గరకు వచ్చి నేను మాట్లాడతానులే అంటాడు. సరే రేపు వచ్చి నిన్ను కలవమన్నా. నీతో కలుస్తాడంట, నువ్వే మాట్లాడాలి మరి. తర్వాత చూద్దాం లేరా. నమస్తే అన్న. ఏరా కబురు పెట్టిందా కరావా? అంత లేదన్నా. అవును బోస్ రాలేదన్నా? బోస్ 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 ఎవడరా? అదే అన్నా, అదే ఆ రోజు షాప్ దగ్గర కనిపించినప్పుడు నీకు చెప్పాను చూడు, అది వాడికి ఇచ్చి పంపించాను. రాలేదా? ఖాన్తో గేమ్స్ ఆడద్దు, శాలి లేచిపోతాయి. అది కాదన్నా, డబ్బుదే ఉందన్నా, ఎల్లుండి మనీ ఆర్డర్ రాగానే ఇచ్చేస్తా. ఆ బోస్ విషయం ఏంటంటే ఆ రోజు షాప్ దగ్గరికి వెళ్తే అడ్వర్టైజ్మెంట్ చెప్పు కదన్నా, అది వాడి చేతికి ఇచ్చి పంపించాను. ఇది ఇది ఇంత టాలెంట్ పెట్టుకుని ఇలా కళ్ళు కాంపౌండ్ లో టైం వేస్ట్ చేయటం నాకు చాలా బాధగా ఉంది. ఒక్కసారి ఫిలిం ల్యాండ్ లో అలా అడుగు పెట్టి చూడు. వారే వా, ఏమి ఫేస్! లెఫ్ట్ కొంచెం రైట్ అప్ అప్ డౌన్. అదృష్టం ఉండదు. ఎవరికి? సినిమా ఇండస్ట్రీకి అయ్యా, లేకపోతే ఈ ఫేస్ ఏంటి, ఈ ప్లేస్ ఏంటి? ఎవడరా నువ్వు? రా తెలిస్తే అనవులే. నా పేరు మాణిక్యం. దొరస్వామిరాజుకి మనమే, కేఎస్ రామారావుకి మనమే, అశ్విని దత్కి మనమే, రామానాయుడికి మనమే. మనమే అంటే సలహా
అడ్వైజర్ ఇస్తూ ఉంటాను. ఎప్పుడు సినిమా తీయాలి, ఎవరితో సినిమా తీయాలి, ఎలా సినిమా తీయాలి, ఎందుకు సినిమా తీయాలి అంతా నన్నే అడుగుతుంటారు. వరప్రసాద్ సార్, శివశంకర వరప్రసాద్, మనం ఇలా టచ్ చేసాం, చిరంజీవి అయిపోయాడు. భక్తవత్సలం తెలుసా, నేను ఇలా ముట్టుకున్నాను, మోహన్ బాబు అయిపోయాడు. ఉప్పు శోభన చలపతిరావు, శోభన్ బాబు శివరామకృష్ణ, ముట్టుకోకుండానే సూపర్ స్టార్ కృష్ణ అయిపోయాడు. మరి ఇంత పలుకుపడి మీరు ఇక్కడున్నారంటే? ఏసీ రూమ్లో కూర్చొని స్కాచ్ తాగితే మామూలు జనం పలుసలా తెలుస్తుంది. అందుకే కళ్ళు కాంపౌండ్లోనూ ప్లాట్ఫారాల మీద వెతుకుతున్నాను. ఎందుకు? న్యూ టాలెంట్ కోసం. రేపు స్టూడియో అక్కడ గేట్ దగ్గరకు వచ్చి మాణిక్యం అని చెప్పు, లోపలికి పంపు. ఎవరు కావాలి? మాణిక్యం కావాలి. మాణిక్యమా? ఎవడాడు? ఏయ్, నా క్లోజ్ ఫ్రెండ్ అయ్యా. రోజు లేదు, ఓపెన్ లేదు, బాయ్ బాయ్ నీ. ఏయ్ ఏయ్ హట్ హట్ ఏయ్ ఇట్ట చల్. ఏయ్ అక్కడ నిలబాను. అరే ఏ నిలబాను, దమక్ తింటున్నావు? ఓయ్ ఏంటా, మీరు చదువుకోలే? ఏం తింటున్నా మీరు చెప్తున్నారు ఒకసారి. ఎరకరాడు బాబు, నీ దండం పెడతాడు ఎరకరాడు. ఏ ఎయిట్ మినిట్ బాబు. రాదు వాను, ఫ్యాన్స్ అంట ఊరికెళ్ళి వచ్చి నావు కాల్తీ ముఖం చూడు. అడో పెద్ద మనిషి, నువ్వు లేని పోతున్నావు. అడో ఇకనే చెప్పాడు ఎంకక్కడా. ఎలా మడిక్యం బుద్ధి ఉందా నీకు? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు? ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, హీరోయిన్ వస్తుందంటే కార్ పంపించావా? ల్యాబ్కి వెళ్ళి ఫిలిం తెరా అంటే తాగి పడుకుంటావా? నేను ఎక్స్ట్రాగా ఏం తాగలేదండి. రోజు వెళ్ళిపోయి కణించి మళ్ళీ స్టూడియోలో కనిపించావంటే నేను షూట్ చేసి మారుస్తానంటే అని కావాలి. పరిస్థితులు తాగి పడుకుంటాడు. కదా కదా ఏంటన్నా చిరాగ్గా ఉన్నా? ఏం చేయమంటావు, చావమంటావా? నాగేశ్వరరావు గారేమో స్టూడియో రెస్పాన్సిబిలిటీ మొత్తం నాకు అప్పచెప్పేశారు. ఒక్కడిని ఎన్నింటికని చావను? ఆ ప్రొడ్యూసర్ ఏమో మొహమ్మద్ బెక్ చంపేస్తున్నారయ్యా. ఆడేవాడు బాంబే ఆర్టిస్ట్, గుండేసి పుడుగ్గా ఉంటాడు. అమరీష్ పురి ఆడే ఆ రాలేతే ఆ వేషం నన్ను ఏమని బలవంత పెట్టి చంపేస్తున్నారు. నిన్న చిన్నబాబు. చిన్నబాబు ఎవరు? నాగార్జున అయ్యా. అలాగే అలాగే బాబు, మ్యాగ్జిమం ట్రై చేస్తా. నాగార్జున డిన్నర్కి రమ్మని ప్రాణం తోడేస్తున్నాడు, మనకెక్కడ కుదురుతుంది? ఆల్రెడీ బాలకృష్ణకి మాట ఇచ్చాగా. బాలకృష్ణ ఇండస్ట్రీలో పైకి రావాలంటే రెండే మార్గాలు. ఒకటి అంటే ముందు చిన్న వేషాలేసి, తర్వాత డైలాగ్ వేషాలేసి, ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద వేషాలేసి హీరో అయిపోవడం. అంటే కష్టపడి పైకి రావడం, చిరంజీవి టైప్. లేదా గడేల్ విక్రమ్, నాగార్జున బడేల్, కలియుగ పాండవులు వెంకటేష్, ఈ రెండిట్లో ఏది కావాలో డిసైడ్ చేసుకో. రెండోదే బెటర్ ఏమో. అయితే సొంతంగా మనమే సినిమా చేద్దాం. నువ్వు 10 లక్షలు పెట్టు, ఫైనాన్సర్ 60 లక్షలు పెడతాడు, 40 లక్షల్లో సినిమా అవుతుంది, 20 మిగులుతుంది. ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా? అది 60 ఎంత? 70. సినిమాకి ఎంత ఖర్చు అవుద్ది? 40. మిగిలేదు ఎంత? 30. 20 అబద్ధాలు ఆడతా ఎందుకు? కల్తీ లేచిపోతాయి. 30 అంటే కొడి కొట్టుకుంటూ బస్తుంది కొండ మీదికి.
అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు? ఆఫీస్ తీయాలయ్యా. మీరు ఇంతగా చెప్తున్నారు గాని ఈ ఫేస్ సినిమాలకు పనికొస్తుంటావా? అబ్బా ఎన్నిసార్లు చెప్పాలన్నా నీకు కాన్ఫిడెన్స్ ఉండాలన్నా. నీ ఫేస్ మీద నమ్మకం లేదు కదా. ఓకే మాణిక్యం నువ్వేనా చెప్పు చెప్పు. డైరెక్ట్ అన్నామని పెడదాం. రాఘవేంద్రరావు పెడదామా? రాఘవేంద్రరావు నేను హీరోగా ఒప్పుకుంటాడంటావా? అదేట మొదటి నుంచి రాఘవేంద్రరావు నేనే కదా. హలో హలో ఇలయరాజావా? అన్నే నాన్న మాణిక్యం హైదరాబాద్ అని చేతనే ఊరు తెలుగు పదకి మ్యూజిక్ మ్యూజిక్ కరకనం సరేంగలా. రొంబ థ్యాంక్స్. వచ్చేస్తాడు ఇలయరాజా. వస్తాడా? అంతా ఫిక్స్ అయిపోయారు. పోతే హీరోయిన్ ఏమైనా పెడదాం? శ్రీదేవిని పెడదామా? ఎక్కడికి? లోపలికి. అదే కక్కుడుతుంటే రేపు అమ్మాయి పక్కన హీరోగా నటించబోతున్నావా? డైరెక్ట్గా వస్తే యాలి పడిపోతుంది. ఆ క్యాష్ బాక్స్ టీ డబ్బు చేస్తా. కావాలండి. బాంబే వెళ్ళారు. మీరెవరు? మాణిక్యం గారి ఫ్రెండ్ అండి. మాణిక్యమా? వాడెవడు? ఇప్పుడే కదండి డబ్బులు బాక్స్ తీసుకుని ఆవిడ హీరోయిన్ గా బుక్ చేయడానికి లోపలికి వచ్చారు. హీరోయిన్ గా? ఎవరు పక్కన? నా పక్కనేనండి. నీ పక్కన? చిరంజీవి తెలుసా? చిరంజీవి అంటే మెగాస్టార్ అయ్యా. తెలుసు సార్. మొదట ఇప్పుడు కారణం సార్. మోహన్ బాబు మొదట వెళ్ళిన, ఇప్పుడు హీరో. కారణం? ఓకే ఓకే. మొన్న ఇలాగే అత్తిల నుంచి కుర్రాడు వచ్చి హీరోయిన్ చేయమన్నాడు. చేసేసా. ఈ పక్కన హీరోయిన్ ఎవరు కావాలి రా అని అడిగా. ఆశకంత ఉండాలా? అవును సార్. ఆడి ముఖానికి శ్రీదేవి కావాలట. అంత బాబు యాక్టింగ్ వద్దు. ఎవరు ఇక్కడ?
కాందాదాని కొంచెం హైతకోగానే అసలు చిరంజీవి రాస్తే చిరంజీవి అంత నేను నీకు అపకారం చేశానన్న నేను ఇంకా తెప్పకొడుతున్నావు. ఏమైంది కాలు పట్టుకున్నాడు? ఏమైంది అంటారేంటి సార్, వీడి మాటలు నమ్మి నేను ఆ మాణిక్రావు గారిని పొడి చేశాను. పోలీసులు ఎక్కడ పట్టుకుంటారో అని ఈ బూత్ బంగళాలను బట్టి తిరుగుతున్నాను సార్. కుక్కని పిలుస్తారేంటి సార్? 5 డేస్ అయింది సార్ ఫుడ్ కొట్టి. ఓ 5 రూపీస్ ఉంటాయి సార్. ఎక్కడికి రా, ఒరే నేను నీకు ఏం ఉపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో పాపం, వాడిని కూడా ఫుడ్కి 5 రూపాయలు అడుగుతున్నాను రా. నా కర్మ ఇంత కాలుతుంది అనుకోలేదు రా రే, వీడు చేసిన పని. అయ్య బాబాయ్, అయ్యో పోలీసు. కాందా ఇక్కడ నేను మాణిక్రావుని కావాలని పడవలేదు సార్, నాతో గేమ్స్ ఆడితే పొడి చేశాను సార్. నేనేదో చిన్న దాదాగిరి చేసుకుని బతికేవాడు సార్. ఆ చక్రవర్తి లేడు సార్, గడ్డ ఉంటుంది సార్. చిరంజీవి తర్వాత నువ్వే అన్నారు సార్. ఒకసారి అంటే నమ్మను సార్, 4 సార్లు అన్నారు సార్. నిజంగా కావాలనుకున్నాను సార్. ఆ తర్వాత మాణిక్రావు సార్ నన్ను హీరోగా పెట్టి, శ్రీదేవిని హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తున్నారు సార్. కావచ్చు అనుకున్నాను. నిజమే సార్, అయిపోయి నిజం సార్, పిచ్చాడు కదా సార్.